చందమామ కథ కఠిన పరీక్ష. ఒకానొకప్పుడు గుర్జర దేశాన్ని ఉగ్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. అతను తనకు ఉన్న రాజ్యంతో తృప్తి పడక చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలపైకి దండయాత్ర చేసి వాటిని అన్నింటినీ తన రాజ్యంలో చేర్చుకుని చక్రవర్తి అని అందరి చేత పిలిపించుకునేవాడు. తన ఆధీనంలోకి వచ్చిన రాజ్యాలలోని ప్రజల్ని అనేక విధాలుగా హింసించి పరమ దుర్మార్గుడు అన్న పేరు సంపాదించుకున్నాడు. అక్కడితో ఊరుకోక ప్రతి పట్టణంలోనూ పొడుగాటి గెడ ఒకటి పాతించి ఆ గెడ కొసను తన పేరు చెక్కిన కిరీటం ఒకటి తగిలించి వచ్చే పోయే వాళ్ళందరూ ఆ కిరీటానికి నమస్కారం చేసి మరీ వెళ్ళాలని దండోరా వేయించాడు. అంతవరకు స్వతంత్రంగా జీవిస్తున్న ప్రజలందరికీ ఇది చాలా అవమానకరంగా తోచింది. కానీ విధి లేక అటు వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా ఆ కిరీటానికి ఒక దండం పెట్టి మరీ పోతుండేవారు. ఆ కాలంలోనే వింధ్యారణ్యంలో గండ అనే భిల్లుడొకడు ఉండేవాడు. అతను ఏకలవ్యుణ్ణి మించిన విలుకాడు. అతను బాణం వేస్తే గురి తప్పడం అనేది లేదు. అతడొకనాడు తన పదేళ్ల కొడుకుని వెంటబెట్టుకుని సమీపంలోని ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బజారులో గెడకొసని ఒక కిరీటం తగిలించి ఉండటం, ఆ కిరీటానికి వచ్చేపోయే వాళ్ళంతా వంగి దండం పెట్టి పోతుండటం చూశాడు. సంగతి తెలుసుకున్నాడు. తను మాత్రం దండం పెట్టకుండా ఠీవిగా నడిచి వెళ్ళిపోయాడు. కానీ 10 అడుగులు వేశాడో లేదో గెడ వద్ద కాపలా కాస్తూ ఉన్న జవానులు వచ్చేసి గండాభిల్లుణ్ణి కుమారుణ్ణి పట్టి తీసుకుపోయి చక్రవర్తి సమక్షంలో నిలబెట్టారు. ఎవరయ్యా నువ్వు? త్రిమూర్తులు కూడా నా ఆజ్ఞ ధిక్కరించటానికి వీల్లేదు కదా. నీవేమో ఎదురెత్తుగా ప్రవర్తిస్తున్నావటే అని అడిగాడు చక్రవర్తి. నా పేరు గండాభిల్లుడు. అడవిలో సింహానికి మల్లే విచ్చలవిడిగా తిరిగే నాకు ఒకనొక రాజు కిరీటానికి జోహారు చేయవలసిన అవసరం ఏమున్నది అని ఎదురు ప్రశ్న వేశాడు గండాభిల్లుడు. ఓహో, నువ్వేనా గండాభిల్లుడివి? నీ గురి ఎప్పుడూ తప్పదని విన్నాను. ఏది నీ సామర్థ్యం నాకొక మాట ప్రదర్శించి చూపు అంటూ చక్రవర్తి ప్రక్కనున్న వాళ్లతో జామిపండు ఒకటి తీసుకురండోయ్ అన్నాడు. పండు తేవటంతోనే గండాభిల్లు ప్రక్కనున్న వాడి కొడుకును తీసుకుపోయి ఎదురుగా ఆ చెట్టుకు కట్టేయండి, కట్టి ఆ జామిపండు కుర్రవాడి నెత్తిమీద నిలబెట్టండి అన్నాడు రాజు. అలా చేయటంతోనే ఉగ్రసేనుడు గండాభిల్లుడితో, నీ కుమారుని నెత్తిపైన ఉన్న ఆ జామిపండును గురిచూసి బాణంతో కొట్టాలి. లక్ష్యం తప్పకుండా కొట్టగలిగితివా, నీవు చేసిన అపరాధాన్ని క్షమించి నిన్ను పిల్లవాణ్ణి కూడా వదిలేస్తాను అన్నాడు. ఆ మాటలు వినటంతోనే గండాభిల్లుడి గుండె జల్లుమంది, ఒళ్ళంతా చెమటలు పోసినాయి. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ, రాజా, ఎంత క్రూరుడవు నువ్వు! కాస్త గురి తప్పి నా బాణం క్రిందకు పోయిందంటే చేతులారా నా కుమారుని ప్రాణాలు తీసుకున్నవాడినవుతానే. నా ప్రాణాలు పోయినా సరే నేను ఇందుకు ఒప్పుకోను అన్నాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, నా ఆజ్ఞ నెరవేర్చుకుంటివా, నీకు మరణశిక్ష ఎలాగూ తప్పదు. అయితే నీ కళ్ళ ఎదుట నీ కుమారుని చంపించిన తర్వాతనే ఆ పని, తెలిసిందా అన్నాడు. నిశ్చేష్టుడయ్యాడు గండాభిల్లుడు. అతనిని చూసి కుమారుడు, నాయనా, భయమెందుకు? నీ గురి ఎన్నడూ తప్పదు, బాణం వదులు అన్నాడు. ఆ మాటకు శభాష్ అని రాజే మెచ్చుకున్నాడు. గండాభిల్లు తన అమ్ముల పొదిలోంచి పదునైన బాణం ఒకటి తీశాడు. దాని వాడుమొన వెండిరేకులా ధగధగా మెరుస్తూ కన్నులను మిరుమిట్లు గొలుపుతున్నది. పరీక్షించి దాన్ని మొలలో దోపుకున్నాడు. పొదులోంచి మరొక సామాన్యపు బాణాన్ని తీసి విల్లుకు తగిలించి కుమారుని నెత్తిపై నిలిచి ఉన్న జామిపండును గురిచూసి బాణం వదిలాడు. అది వెళ్ళి పండును ముక్కున కరుచుకొని ముందుకు వెళ్ళిపోయింది. అది చూసి ఉగ్రసేనుడు శభాష్ శభాష్ అంటూ చప్పట్లు చరిచాడు. తన కొలువులోని సొంత విలుకాల వైపు ఎందుకు మీరు ఉన్నారు అన్నట్టుగా చూశాడు. అలాగ రాజు హేళన చేయటం వాళ్ళందరికీ చాలా అవమానకరం అనిపించింది. దేశాభిమానం వదులుకొని పొట్ట కోసం వీడి కొలువులో చేరినందుకు ఉత్తపుణ్యాన్ని ఇలా అవమానం చేస్తాడా అనుకున్నారు వాళ్ళంతా. మాట ప్రకారం చక్రవర్తి గండాభిల్లు కొడుకు కట్లు విప్పించి వాళ్ళిద్దరినీ యథేచ్ఛగా వెళ్ళిపోవచ్చునన్నాడు.
గండాభిల్లు వెళ్ళిపోయేటప్పుడైనా చక్రవర్తికి నమస్కారం చేయటం కానీ సెలవు తీసుకోవటం కానీ చేయలేదు. ఎంత టెక్కు వీడికి అనిపించింది చక్రవర్తికి. అయితే ఏమీ అనలేకపోయాడు. గండాభిల్లుడు తన దారిని వెళుతుంటే అతని మొనలో ఉన్న వాడి బాణమున తలుక్కుమని మెరిసి చక్రవర్తి కంటపడింది. అబ్బి ఆగు, ఇందాకనే అడుగుదామనుకున్నాను. మొదట తీసిన ఆ బాణాన్ని పదును పరీక్షించి వాడకుండా మొలలో పెట్టేశావు దేనికి అని అడిగాడు రాజు. గండాభిల్లుడు, దేనికా? ఒకవేళ నా బాణం గురితప్పి నా కుమారుని ప్రాణం పోవటమే జరిగిన నాడు ఆ వాడి బాణం నీ గుండెలో దూసుకుపోయి ఉండేది అని నదురు బెదురు లేకుండా చెప్పాడు. ఉగ్రసేనుడు ఉగ్రుడై లేచి, ఏమన్నావు, నా ప్రాణాలు తీస్తావా అంటూ తన విలుకాళ్ళ వైపు తిరిగి, చూస్తారేం, రాజద్రోహిని చూస్తూ అన్నాడు. ఆ వాక్యం పూర్తి కాకుండానే గండాభిల్లు తన మొలలోని బాణాన్ని తీసి సంధించి చక్రవర్తి రొమ్మును గురిచూసి కొట్టాడు. అమ్మోయ్ అంటూ చక్రవర్తి గొడ్డలి పెట్టుగా ఒరిగిపోయాడు. అప్పుడు రాజభటులు పట్టుకోండి పట్టుకోండి అంటూ గండాభిల్లు వైపు పరిగెత్తారు. కానీ అక్కడి జనం వాళ్లను అడ్డు తగిలి ఒక్క అడుగు ముందుకు వేశారంటే ప్రాణాలు తక్కువ సుమా, జాగ్రత్త అన్నారు. దానితో వాళ్ళు పలాయనం చితగించారు. ఈ లోకకంటకుని వధించి మాకు పీడ వదిలించావు మహానుభావ అని ప్రజలంతా గండాభిల్లుని అనేక విధాల పొగిడి, అంతవరకు ఉగ్రసేనుడి కిరీటానికి తప్పనిసరిగా జోహారు చేయవలసి వచ్చిన వాళ్ళంతా గండాభిల్లుకి హృదయపూర్వకంగా భక్తి గౌరవాలతో నమస్కారం చేశారు. కథ సమాప్తం.